నవలా స్రవంతి. ఈ కార్యక్రమంలో చారిత్రక నవలా చక్రవర్తిగా ప్రసిద్ధులైన డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారి నవల ఆవాహన. నవలా పఠనం శ్రీ ఎంవి వరప్రసాద్. అంతరంగంలో కదిలే మెదిలే జ్ఞాపకాల అలజడి ఆవాహన ఆవాహన చంద్రకిరణ కాంతులతో మురిపించే మోగల సౌవడి మురిపించే మూవల సౌవడి ఆవాహన 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 ఆవాహన. అవునరా, మొన్న ఒక అందాల సుందరి రాత్రివేళ నాకు కనిపించి నన్ను ప్రేమించినట్లు మాట్లాడిందిరా. రామ్కు అనుమానం కలిగింది. మాధవ్కు ఉదయం ఎండకేమైనా పైత్యం చేసిందా అనుకున్నాడు ఆ క్షణం. అయితే మాధవ్లోని ఆవేశం ఇంకా ఆగేటట్లు లేదు. రామ్తో జరిగిందంతా చెప్పి అటో ఇటో తేల్చుకోవాలి అనుకున్నాడు మాధవ్. ఎవర్రా నిన్ను ప్రేమించింది? ఎవరో తెలీదు. ఆమె పేరేంటి? తెలీదు. ఎక్కడ ప్రేమించింది? 1000 స్తంభాల గుడిలో. ఎప్పుడు? మొన్న పూర్ణిమరోజు రాత్రి. రామ్ అయోమయంగా మాధవ్ వైపు చూశాడు. మాధవరావు నిప్పులాంటి మనిషి. లక్ష్మిని తప్ప పరస్త్రీని కన్నెత్తి చూడడు. అలాంటిది ఈ ప్రేమేమిటి, ఈ మాటలేమిటి? రామ్కు అగమ్యగోచరంగా ఉంది. ఆమె నిన్ను ప్రేమించానని చెప్పిందా? అలా చెప్పలేదు. ఆమె మాటలను బట్టి నేనే గ్రహించాను. నీవు ఆమెను ప్రేమించావా? ఏమో సరిగ్గా చెప్పలేను. ఇదేమిట్రా, వ్యవహారమంతా తిరకాసుగా ఉంది. ఆమె ప్రేమించిందో లేదో తెలీదంటుంటివి. అసలేం జరిగింది మాధవ్? రామచంద్ర నీడ చూసుకుని ఓ రాతిమీద కూర్చున్నాడు. మాధవ్ ప్రక్కనే కూర్చుని మొన్న రాత్రి జరిగిన సంఘటన వివరంగా చెప్పాడు. రామచంద్ర అంతా విన్నాడు. ఏమిటక్కడ తిష్టవేసుకుని కూర్చున్నారు? ఈ శిల్పాలు చూడకుండా దూరం నుంచి కాచాయిని కేక. రామ్, మాధవులు లేచారు. నడుచుకుంటూ శిల్పాల దగ్గరికి వెళ్లారు. ఎత్తైన కీర్తిస్తంభం అతిథులకు స్వాగతం పలికింది. విరిగిపోయిన శిల్పాలన్నీ అక్కడ రక్షణాధికారులు ఒక్కచోటుకి చేరవేసి ఉంచారు. రామచంద్ర, మాధవులు ఆ శిల్పాల మధ్య నుండి నడుస్తూ వెళ్లారు. అరెరే, అంతా చాళుక్య శిల్పంరా అన్నాడు రామ్. మాధవ్కు చాళుక్య శిల్పానికి మరో శిల్పానికి మధ్యనున్న భేదం తెలీదు. ఆ శిల్పాలను చూస్తుంటే ఏదో విచిత్రానుభూతి కలిగింది. ఒక్కొక్క రాతిని తాకుతుంటే ఏదో విద్యుత్తు వాటి నుండి తన శరీరంలోకి ప్రవేశిస్తున్నట్లు అనిపించింది. అక్కడ ఒక గైడు ఓ టూరిస్టు పార్టీకి శిల్ప విశేషాలు వివరిస్తున్నాడు. ఓరుగల్లు మహావైభవోపేతంగా ఉండేది సార్ పూర్వం. అప్పుడీ శిథిలాల దగ్గరే భైరవాలయం, చాముండేశ్వరీ మందిరం, మహాశక్తి నగరం, వీరభద్రుని గుడి, కుమారస్వామి గుడి, పాండవుల గుడి ఉండేవండి. మైలారుదేవుని ఉత్సవాలు ఈ నగరంలో మహావైభవంగా జరిగాయి. ఇటు రండి సార్, ఇటు. ఈ నగరాన్ని మార్కోపోలో చూసి ఆశ్చర్యపోయాడు సార్. ఆలుఫ్ఖాను అనే ఒక ముస్లిం సేనాని భద్రకాళి గుడి దగ్గర గుట్టమీదు నుండి చూస్తే ఇప్పుడు మనమున్న చోటు ఎటు చూసినా 2 మైళ్లు పొడవున్న ఫౌంటైన్స్ కనపడ్డాయట సార్. మాధవరావులో ఏదో ఆవేశం వచ్చింది. రామ్, ఆ తోట నా కళ్లకు కనపడుతున్నట్లుగా అనిపిస్తున్నది. నేనా తోటలో తిరుగుతున్నట్లుగా అందులో సంపెంగలు, సన్నజాజులు, మల్లెలు, మొగలిపొదలు ఉన్నట్లు అనిపిస్తుంది. రామ్ నవ్వాడు. నాకు అట్లాగే అనిపిస్తుంది. ఊహించుకుంటే ఎవరికైనా అనిపిస్తుంది. ఆ ప్రాచీన వైభవం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. మాధవరావు సంతృప్తి కోసం ఏదో పైకి అలా అన్నాడే కాని రామచంద్రరావుకు మనసులో ఇంతకు ముందు లేని కొత్త అనుమానాలు బయలుదేరాయి. ఇంటికి పోతే కాని ఆ అనుమానాలు తీరం. ఈ లోపల కోట అంతా చూశారు. షితాబ్ ఖాన్ దర్బారు హాలు దగ్గర కూర్చుని తెచ్చిన పదార్థాలను వడ్డించుకున్నారు. గారెలు, పాయసం, వెజిటబుల్ పలావ్, ఉల్లి చట్నీలు తెచ్చుకున్నారు. ఏదీ ఒక్క రవ్వ కూడా మిగలకుండా తినేశారు 5. రామచంద్రకు గొప్ప చారిత్రక విజ్ఞానం ఉంది. అందువల్ల ఈ కోట కబుర్లన్నీ చెప్పాడు. పూర్వం ఇక్కడ
పెద్ద గడియారం ఉండేదిరా. దాన్ని చూసి గంటలు కొట్టేవారు. 500 పూటకూళ్ల ఇళ్ళు కూడా ఉండేవి. రూపాయి పెడితే షడ్రసోపితమైన భోజనం పెట్టేవారు, 4-5 స్వీట్స్తో సహా. అబ్బా, మనమంతా ఆ కాలంలో ఉంటే ఎంత బావుండేది. హాయిగా అనుభవించి ఉండేవాళ్లం. ఇప్పుడేమైంది, 2 రూపాయలు పెట్టినా 100 గ్రాముల మిఠాయి కూడా రావడం లేదు అన్నది కాచ్చాయిని. భోజనానంతరం కాసేపు విశ్రమించారు. సాయంత్రం 3 గంటలకే కోట చూడడం ముగిసింది. ఇంకా 3 గంటల పొద్దుంది. వెళుతూ భద్రకాళి గుడి చూసి వెళదాం, సరిపోతుంది అన్నాడు రామచంద్రరావు. అంతా సంతోషంగా ఒప్పుకున్నారు. కోట నుండి భద్రకాళి గుడికి ఓ టాంగా మాట్లాడుకుని ఎక్కారు. 3:45 భద్రకాళి గుడి వచ్చింది. రామ్ అన్నాడు మాధవ్. ఏమిటి? నాకెందుకో ఆ కోటను వదిలిపెట్ట బుద్ధి పుట్టలేదురా. చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. ఎందుకో అక్కడే ఉండాలనిపించింది. అదే మన ప్రాచీన వైభవ విశేషం. చూస్తుంటే కన్నులు చెమ్మగిల్లుతాయి, హృదయం ద్రవిస్తుంది, మనస్సు వికలమవుతుంది మాధవ్. ఈ దుస్థితి చూసి, భద్రకాళి గుడి ఎత్తైన గుట్టమీద ఉంది. వరంగల్ కాజీపేటలకు సరిగ్గా మధ్యలో ఉంది. గుడి ప్రక్కనే ఓ చెరువు. ఇప్పుడు మనం సముద్ర తీరానికి సుమారు 1100 అడుగుల ఎత్తులో ఉన్నాం మాధవ్ అన్నాడు రామచంద్ర గుట్టనికి. అమ్మవారి గుడికి ముందు నాగప్రతిష్ఠ జరిగి ఉంది. ఆ ప్రక్కనే ఒక యజ్ఞకుండం ఉంది. గుడికి ప్రక్కనే శివాలయం ఉంది, చిన్నది. అంతా గుళ్ళోకి వెళ్లారు. ముందు వెడల్పాటి మంటపం, అక్కడ సింహశిల్పం. లోపల గర్భగుడిలో ఎత్తైన అమ్మవారి విగ్రహం ఉంది. పూజారి కుంకుమతో భద్రకాళి పూజలు చేస్తున్నాడు, సహస్రనామాలు చదువుతూ. రామ్, మాధవుల కుటుంబాలే కాక మరికొందరు కూడా భక్తితో చేతులు కట్టుకుని కూర్చున్నారు. పూజారి శ్రీసూక్తం చదువుతున్నాడు. హిరణ్యవర్ణాం హరిణిం సువర్ణరజితస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. కొబ్బరికాయలు వరుసగా కొడుతున్నారు. ఇంకో చిన్న పూజారి సాంబ్రాణి కడ్డీలు వెలిగించాడు ఓ కట్ట. వాతావరణమంతా పరవశంగా ఉంది. పూజారి హారతి వెలిగించాడు. భక్తులు గణగణా గంటలు కొడుతున్నారు. అమ్మా అమ్మా కాళీమాత, దివ్యగంధంతో వాతావరణమంతా పరిమళిస్తుంది. భక్తులంతా లేచి నిలబడ్డారు. పూజారి మంత్రాలు చదువుతున్నాడు. మాధవరావు పరవశుడైనాడు. మనిషి తూలాడు. అంతా అటు చూస్తుండగా నిల్చున్నవాడు నిల్చున్నట్లే పడిపోయాడు. రామ్, లక్ష్మి, కాచ్చాయిని గాభరా పడ్డారు. పూజారి వాళ్లను భయపడవద్దని వారించాడు. అమ్మవారి దయ ఆయన మీద కలిగింది. ఆయనకు తల్లి దివ్యదర్శనం కలుగుతుంది, కదిలించకండి. మాధవరావు ఇంటికి వచ్చాక కోలుకున్నాడు. మామూలుగా ఉద్యోగానికి పోతున్నాడు. అయితే ఇతడు పూర్వపు మాధవరావు కాదు. వెనుకటి ఉత్సాహమూ లేదు, హుషారు లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తున్నాడు, దేన్నో శూన్యంలో వెతుకుతున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా 1000 స్తంభాల గుడిలో శిథిల మండపం దగ్గర కూర్చుంటున్నాడు. రామచంద్రరావు ఒకనాడు గుడి దగ్గరకు వెళ్లి ఒంటరిగా ఆలయాన్నంతా పరిశీలించాడు. శిథిల మంటపం వద్ద నుండి దక్షిణపు దిక్కున ఉన్న బజార్లకు మధ్యగల గోడ పడిపోయినమాట నిజమే కాని, ఒక స్త్రీ గోడ దూకి పోగలిగేటంత సౌకర్యం మాత్రం లేదు. చిన్నపిల్లలైతే గెంతవచ్చు పైనుండి. అక్కడ ఉన్న స్త్రీలను పరిశీలించాడు. అంతా మామూలు కుటుంబీకులు. మాధవరావు వర్ణించిన అపూర్వ సౌందర్యం కనపడలేదు. దీనిని మోహరివాడ అనేనా అంటారు అని అడిగాడు రామ్. మోహరివాడ, ఆ పేరేమిటో మాకు తెలీదు అన్నారు అక్కడివాళ్లు. పోనీ, ఈ పేరుగల గల్లి ఈ పక్కనెక్కడైనా ఉందా? లేదండీ అన్నారు. రామచంద్రరావు మళ్లీ ఇంటికి వచ్చాడు. మాధవరావుకు ఏదైనా భ్రమ కలిగిందా? లేక మాధవ్ చూసింది ఏదైనా పిశాచమా? ఈ 2 అంశాలలోనూ ఏదీ నిర్ధారించుకోలేకపోయాడు. మాధవ్ ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె కొన్ని పదాలు వాడింది. అమ్మగారి సేవకురాలిని అన్నది. ఎవరీ అమ్మగారు? మోహరివాడా అన్నది. ఎక్కడిదిది? మందరకు వెళ్ళావా అని అడిగింది. ఏమిటి మందర? సోము అన్నది మాధవ్ను. ఎందుకలా అన్నది. రామ్ తన స్టడీ రూంలోకి పోయి వరంగల్కు సంబంధించిన చరిత్రలు తీశాడు. ఆదిరాజు వీరభద్రరావు గారి ప్రాచీన ఆంధ్రనగరాలలో వరంగల్లు మీద ఓ అధ్యాయం ఉంది. ప్రతాపరెడ్డి సాంఘిక చరిత్రలు కాకతీయుల వేషభూషాదుల వర్ణనలున్నాయి. డాక్టర్ మారెమండ రామారావు గారి పరిశోధన ఉంది. అంబడి సుబ్బారావు శెట్టిగారి కాకతీయులనాటి సాంఘిక చరిత్ర తీశాడు. ఇవి కాక క్రీడాభిరామం మళ్లీ చదివాడు. అవసరమైన అంశాలన్నీ నోట్ చేసుకున్నాడు. ఏమిటండి, పరీక్షకు పోయే పిల్లాడిలా చదువుతున్నారు అన్నది కాచ్చాయిని. కాచ్చాయినికి మాధవ్ తనతో చెప్పిన విషయం చెప్పాడు రామ్. కాచ్చాయిని నివ్వెరపోయింది.
అయితే ఆ స్త్రీ ఎవరంటారు? అదే తెలియటం లేదు. ఒకటి మాత్రం నిజం, మాధవరావు చూసిన స్త్రీ నిజమైన స్త్రీ మాత్రం కాదు. అంటే ఆమె నీలాంటి లక్ష్మీలాంటి మనిషి కాదు, ఆమె దయ్యమో దయ్యంలాంటిదేదో అయి ఉండాలి. అది ఇప్పటి నా అభిప్రాయం అన్నాడు రామ్. మొన్న గుళ్ళో వచ్చినట్లు మాధవరావుకి ఏదైనా భ్రమ వచ్చి ఉండవచ్చుగా అని కాత్యాయిని ప్రశ్నించింది. నేను అలాగే అనుకున్నాను మొదట, కాని చరిత్ర పరిశోధించిన తరువాత మాధవరావు భ్రమపడలేదని, అతనితో ఓ దెయ్యం మాట్లాడిందని నిర్ధారించుకోవలసి వచ్చింది. నేను అమ్మగారి సేవకురాలని అంది ఆ స్త్రీ. ఈ మాటకు అర్థం ఏమిటో తెలియడంలేదు. పోతే మోహరివాడలో ఉంటున్నానని చెప్పింది ఆమె. ఈ మోహరివాడ కాకతీయుల నాడు హనుమకొండలో ఓ బజారుకు పేరు. అలాగే ఇంకో మోహరివాడ మొన్న మనం ఖిల్లా చూశామే ఆ కోటలో ఉంది. అలాగే మందర అనే పేరు కూడా కాకతీయుల నాటిదే. అదో చిన్న గ్రామం. అక్కడ కాకతీయ గణపతి దేవుడు ఒక శైవమఠాన్ని స్థాపించాడు. దానిని గోళకీ మఠం అంటారు. ఇప్పుడు మనవాళ్లు దానిని గొల్లక్క గుడి అంటున్నారు. ఈ ఆధారాలను బట్టి మాధవరావు భ్రమపడలేదని, అతనికొక పురాతనమైన పిశాచం కనిపించిందని నేను ఊహిస్తున్నాను. ఆ పిశాచం అతనికెందుకు కనిపించింది? అలాగే ఇంకా ఎవరికైనా కనిపించిందా? దీనిని గూర్చి మరికొంత పరిశోధన చేయాలి నేను అన్నాడు రామచంద్ర. నాకేమిటో భయంగా ఉందండి అంది కాత్యాయిని. ఛ, భయమేమిటి? 20వ శతాబ్దపు ఉత్తరార్ధంలో రాకెట్ యుగంలో జీవిస్తున్నాం మనం. మనమే భయపడితే ఎట్లా? నాకు దయ్యాల మీద విశ్వాసం లేదు, కాని ఇదేమిటో తేల్చుకునే వరకు మనశ్శాంతి ఉండదు కదా అన్నాడు రామ్. కాత్యాయినికి మాత్రం తీవ్రంగా భయం పట్టుకుంది. మనకు తెలియకుండగానే మనమేదో చిక్కుల్లో పడబోతున్నామేమో అంది కాత్యాయిని. రామచంద్రరావు మళ్లీ ఆమెకు ధైర్యం చెప్పాడు. మాధవరావుకు ఒక కష్టం వచ్చింది. ఎప్పుడైనా కష్టాలలోనే స్నేహితులు కావాలి, కాని సుఖాలలో కాదు కదా. పైగా ఇదేమిటో తెలుసుకోవాలన్న కోరిక నాలోనూ తీవ్రంగా బయలుదేరింది. అందుకైనా దీనంతు నేను చూడక తప్పదు అన్నాడు రామ్. మాధవరావు భద్రకాళి గుళ్ళో ఎందుకు పడిపోయాడు అంది కాత్యాయిని. అదే తెలియడం లేదు. నా ఊహే నిజమైతే అతడు కేవలం భక్తి పారవశ్యంతో పడిపోలేదు. 1000 స్తంభాల గుడిలో దయ్యాన్ని చూడడానికి, భద్రకాళి గుడిలో పడిపోవడానికి మధ్య ఏదో సంబంధం ఉండాలి. అంటే? అంటే ఏమిటో నాకెలా తెలుస్తుంది? అదేమిటో మనం కష్టపడైనా తెలుసుకోవాలి అన్నాడు రామచంద్ర. ఇదిగో చూడు, నీ నోట్లో నువ్వు గింజ నానదు. అనవసరంగా ఓ టమ్ముకు కట్టుకుని కిషన్పురా మొత్తం చాటింపు వేయకు. ఈ సంగతి అసహ్యంగా ఉంటుంది. బాగుంది, నేనేం పసిపిల్లననుకున్నారా? అంతకన్నా అన్యాయం, అందుకే చెప్తున్నా. చివరకు లక్ష్మితో కూడా ఏమీ అనుకో, సమయం వచ్చినప్పుడు చెబితే చెప్పవచ్చు. కాత్యాయిని సరే అన్నది. రామచంద్ర ఈ విషయాలు ఎవరితోనూ చెప్పకూడదని కాత్యాయినిచే చేతిలో చేయి వేయించుకున్నాడు. కాత్యాయిని ప్రమాణం చేసింది. అక్కడ నుండి రామచంద్రరావు తన పరిశోధన మళ్లీ ప్రారంభించాడు. అరే మాధవ్, నువ్వు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు వెళ్లి శిథిల మంటపంలో కూర్చో. రాత్రి పొద్దుపోయే వరకు ఉండి తిరిగిరా. ఇలా క్రమం తప్పకుండా చెయ్యి, ఏమవుతుందో చూద్దాం అన్నాడు రామ్. మాధవరావు అందుకు సంతోషంగా అంగీకరించాడు. రోజూ ఆఫీసు వదలగాని చౌరస్తాలో కాఫీ తాగి వెళ్లి శిథిల మంటపంలో కూర్చోవడం మొదలుపెట్టాడు. బాగా పొద్దుపోయేదాకా కూర్చుని 8-9 దాటాక ఇంటికి రాసాగాడు. ఇలా కొన్నాళ్లు గడిచింది. రోజూ రామ్ మాధవ్ను ఏమన్నా కనిపించిందా అని అడిగేవాడు. ఏమీ కనిపించలేదు అని మాధవ్ చెప్పేవాడు. కొద్ది రోజులైనాక మాధవరావులో విసుగు నిరాశ కనిపించాయి. అయితే రామచంద్రరావు మాత్రం మొండిపట్టు పట్టి క్రమం తప్పక వెళుతూ ఉండు, మనకేదైనా కొత్త ఆధారం దొరకవచ్చు అన్నాడు. రామ్ మాట కాదనలేక ఆ సుందరిని మర్చిపోలేక మాధవ్ రోజు సాయంత్రం 5 నుండి 9 గంటల దాకా అలాగే ఒంటరిగా చీకట్లో శిథిల మంటపంలో గడపసాగాడు. ప్రతిరోజు ఇలానే సాగుతుంది. ఒకనాడు సాయంత్రం మాధవరావు మామూలుగానే మంటపంలోకి పోయాడు. విరిగిన ఒక రాతి స్తంభం మీద కూర్చున్నాడు. చీకటి పడింది, చంద్రోదయమైంది. ఆలయానికి వచ్చిన టూరిస్టులంతా వెళ్లడంతో గుడి నిర్మానుష్యంగా ఉంది. పూజారి ఉన్నాడో వెళ్లాడో తెలియదు. మాధవ్ శిథిల శిల్పాలను చూస్తూ అలాగే కూర్చున్నాడు. చంద్రకిరణాలు మంటపం పైనుండి క్రిందికి సన్నగా జారుతున్నాయి. ఇంతలో ఎవరో కిలకిలా నవ్వినట్లు అనిపించింది. మాధవరావు ఉలిక్కిపడి చూశాడు. మళ్లీ నవ్వు, అదే నవ్వు, అదే స్వరం. మాధవరావు మంటపమంతా అటూ ఇటూ తిరిగాడు. సన్నగా నవ్వు. ఆ తరువాత చిన్న ఏడుపు వినిపించింది. ఎవరు?
ఎవరా నవ్వుతున్నది? మాధవరావు ప్రతి స్తంభం చాటుకు వెళ్లి వెతికాడు. ఎవరూ కనిపించలేదు. ఎక్కడా? ఎక్కడ్నుండి? ఎక్కడ్నుంచి నవ్వుతున్నారు? నవ్వు మాత్రం వినపడింది. మళ్ళీ ఏమీ కనిపించలేదు. మాధవరావు పిచ్చెక్కినట్లు అటు ఇటూ తిరిగాడు. మళ్ళీ కొంచెంసేపు ఉండి నవ్వు ఆగిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం. మాధవరావు 8 దాకా కూర్చున్నాడు, 9 దాకా కూర్చున్నాడు, 10 వరకు కూర్చున్నాడు. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. తరువాత లేచి ఇంటికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం రామచంద్రరావుతో ఈ విషయం చెప్పాడు. రామచంద్ర తీవ్రంగా ఆలోచించాడు. అతడికి ఏమీ అంతుచిక్కలేదు. సరే, తొందరపడడం దేనికి? ఇవాళ కూడా చూద్దాం. వెళ్ళు, 5 వెళ్ళు అన్నాడు రామ్. మాధవరావు ఆఫీస్కు వెళ్ళాడు. 5 కాగానే కాఫీ తాగి నడుచుకుంటూ 1000 గుడికి బయలుదేరాడు. లోపలికి వెళ్ళి శిథిల మండపంలో కూర్చున్నాడు. సూర్యాస్తమయం అయింది. ఇటు సూర్యాస్తమయము, అటు చంద్రోదయము ఒకేసారి జరిగాయి. ఆనాడు పూర్ణిమ. రాజహంసలాగా ఠీవిగా చంద్రబింబం నీలాకాశంలో ప్రయాణం మొదలుపెట్టింది. తూర్పు నుండి శిథిల మంటపంలో ఎక్కడా చీకటి లేదు. చంద్రుని వెలుగుతూ మంటపమంతా మొగలిపూల పుప్పొడి చల్లినట్లుగా ఉంది. ఇంతలో ఏదో ప్రత్యేకమైన కాంతి మంటపంలో మాధవరావుకు కనిపించింది. మాధవరావు పూర్వం వలె నిర్లక్ష్యంగా లేడు. మంటపంలో జరిగే ప్రతి మార్పు, ప్రతి క్షణం 1000 కళ్లతో శ్రద్ధగా పరిశీలిస్తున్నాడు. ఒక మెరుపు మెరిసినట్లు ఓ చంద్రుడు మంటపంలో వెలిసినట్లు ఒక్కసారి ఏదో ధగధగ చూస్తుండగానే ఆ వెలుగు ఒక స్త్రీగా మారింది. భ్రమచెందినమదే అంతరంగంలో కదిలే మెదిలే జ్ఞాపకాల అలజడి ఆవాహన ఆవాహన చంద్రకిరణ కాంతులతో మురిపించే మోవల సౌవడి విన్నారుగా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.